నెక్స్ట్ మన కంటిన్యూషన్ వచ్చి గ్యామెటోజెనిసిస్. నిన్న మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూసాం కదా, అక్కడ వరకు నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. స్టార్ట్ చేసేద్దామా గ్యామెటోజెనిసిస్? ఓకే మ్యామ్. ఓకే, సో గ్యామెటోజెనిసిస్, గ్యామెటోజెనిసిస్ అంటే మనకి మేల్ గ్యామెట్స్ వచ్చి స్పర్మ్స్, ఫీమేల్ గ్యామెట్స్ వచ్చి ఓవా అంటే ఎగ్ అని కూడా అంటాం. ఇవి అసలు ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అనేది గ్యామెటోజెనిసిస్ అన్నమాట. యాక్చువల్లీ మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మన హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి, ప్లాంట్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్లో చెప్తాను ఆ కనెక్షన్ ఏంటి అని, కొంచెం క్లియర్గా విను. సో గ్యామెటోజెనిసిస్, ద ప్రైమరీ సెక్స్ ఆర్గన్ ద టెస్టిస్. సో మేల్స్లో అయితే టెస్టిస్ అంటాం, ఫీమేల్స్లో అయితే ఓవరీస్ అంటాం. ఇది యాక్చువల్గా ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ అన్నమాట. వీటి తర్వాత ఉండేవన్నీ కూడా యాక్సెసరీ సెక్స్ ఆర్గాన్స్. సో ప్రైమరీగా ఏంటంటే వీటిల్లోనే మెయిన్గా గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మిగతా అవన్నీ కూడా ఆ గ్యామెట్స్ ట్రాన్స్ఫర్కి, ఆ గ్యామెట్స్ ఫ్యూజన్కి, ఫర్టిలైజేషన్కి, ఇంప్లాంటేషన్కి, గ్రోత్ ఆఫ్ ద బేబీకి, వీటన్నిటికీ హెల్ప్ చేస్తాయి రెస్పెక్టివ్లీ బై ద ప్రాసెస్ కాల్డ్ గ్యామెటోజెనిసిస్. అసలు గ్యామెట్సే లేకపోతే రీప్రొడక్షనే జరగదు. సో గ్యామెట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ అన్నారు. ఇన్ టెస్టిస్, టెస్టిస్లో ద ఇమ్మెచ్యూర్ మేల్ జర్మ్ సెల్స్. మనం టెస్టిస్ క్రాస్ ట్రాన్స్ఫర్ సెక్షన్లో మనకి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయని చూసాం. ఫస్ట్ యాక్చువల్లీ టెస్టిస్లో మనకి అరౌండ్ 250 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 1 నుంచి 3 వరకు సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోపల 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి జర్మ్ సెల్స్ ఉంటాయి, ఇంకొకటి వచ్చి సెరటోలీ సెల్స్ ఉంటాయి. స్పర్మటోగోనియా అని మనకి సెరటోలీ సెల్స్ ఉంటాయి. స్పర్మటోగోనియానే మనకి స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెరటోలీ సెల్స్ ఈ స్పర్మటోగోనియాకి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ని, ఒక్కొక్క సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మధ్యలో ఉండే వాటిని ఇంటర్స్టీషియం అంటాం. ఆ ఇంటర్స్టీషియంలో ఉండే సెల్స్ వచ్చి ఇంటర్స్టీషియల్ సెల్స్. అవి యాక్చువల్గా ఆండ్రోజెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే మేల్ సెక్స్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో తర్వాత ఇన్ టెస్టిస్ ద ఇమ్మెచ్యూర్ మేల్ జర్మ్ సెల్స్ కాల్డ్ స్పర్మటోగోనియా ప్రొడ్యూస్ ద స్పర్మ్స్ బై ఎ ప్రాసెస్ కాల్డ్ స్పర్మాటోజెనిసిస్. స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేయడం కాబట్టి వాటిని స్పర్మాటోజెనిసిస్, జెనిసిస్ అంటే యాక్చువల్గా ప్రొడక్షన్ అని అర్థం. సో దట్ బిగిన్స్ ఎట్ ప్యూబర్టీ. ప్యూబర్టీ అంటే మనకు ఒక ఏజ్ అటైన్ అయిన తర్వాత మనకి రీప్రొడక్టివ్ కెపాసిటీ వస్తుంది. సో ఆ రీప్రొడక్టివ్ కెపాసిటీ వచ్చినప్పుడు మేల్స్లో అయితే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఫీమేల్స్లో అయితే ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫీమేల్స్లో ఫస్ట్ ఎగ్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని మెనార్చ్ అంటారు, ఫస్ట్ మెన్స్ట్రల్ని. అలానే లాస్ట్ మెన్స్ట్రల్ని మెనోపాస్ అంటాము. సో ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు స్పర్మటోగోనియా ఎలా స్పర్మ్స్గా మారుతాయి అనేది ఈ స్పర్మటోజెనిసిస్లో చూపిస్తారు. సో స్పర్మటోగోనియా సింగులర్ అయితే స్పర్మటోగోనియం, ఒక్క సెల్ని అయితే స్పర్మటోగోనియం అంటాము, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కాబట్టి స్పర్మటోగోనియా. సో ఇక్కడ పిక్చర్లో కూడా చూస్తే ఇది యాక్చువల్గా సెమినిఫెరస్ ట్యూబ్యూల్ యొక్క ఔటర్ లైనింగ్. ఈ ఔటర్ లైనింగ్ లోపల ఈ రో మొత్తం కూడా స్పర్మటోగోనియా ఉన్నాయి. ఈ స్పర్మటోగోనియాలోని ఒక్క సెల్ని స్పర్మటోగోనియం అన్నాం. సో ఈ స్పర్మటోగోనియం ఇస్ డిప్లాయిడ్, ఒక్కొక్క స్పర్మటోగోనియము డిప్లాయిడ్, అంటే 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయని అర్థం. అంటే ఎన్ని క్రోమోజోమ్స్ అంటే 46 క్రోమోజోమ్స్. మన హ్యూమన్స్లో ఉండే ప్రతి సెల్లోనూ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ ది స్పర్మటోగోనియా కాల్డ్ ప్రైమరీ స్పర్మటోసైట్. ఈ స్పర్మటోగోనియా కొంచెం మెచ్యూర్ అయ్యి ప్రైమరీ స్పర్మటోసైట్ గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో పీరియాడికల్లీ అండర్గో మియోసిస్. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ మియోసిస్కి రెడీగా ఉంది అని అర్థం. సో ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ రెండుగా డివైడ్ అవుతుంది, ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరుగుతుంది అన్నమాట. సో ద ప్రైమరీ స్పర్మటోసైట్ పీరియాడికల్లీ అండర్గో మియోసిస్. ఏ ప్రైమరీ స్పర్మటోసైట్ కంప్లీట్స్ ద ఫస్ట్ మియోటిక్ డివిజన్, అదే రిడక్షన్ డివిజన్, లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ 2 అన్ఈక్వల్ హ్యాప్లాయిడ్ సెల్స్. సో ఇలా 2 అన్ఈక్వల్ హ్యాప్లాయిడ్ సెల్స్ లా ఉంటుంది.
దాన్ని సెకండరీ స్పర్మటోసైట్ అంటాం. సో వాటిల్లో ప్లాయిడీ ఎంతంటే ఇవి హ్యాప్లాయిడ్. సో ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ లోనే మనకి రిడక్షన్ జరిగిపోతుంది. సో 46 గాట్ స్ప్లిటెడ్ ఇన్ టు 23 and 23. సో ద సెకండరీ స్పర్మటోసైట్. సో ఈ సెకండరీ స్పర్మటోసైట్స్ వచ్చి మళ్ళీ మియోటిక్స్ సెకండ్ మియోటిక్స్ కి వెళ్తాయి. సో వెళ్ళి ఈ రెండు నాలుగు అవుతాయి. నాలుగు అయ్యి మనకి స్పర్మటిట్స్ గా ఫామ్ అవుతాయి ఫస్ట్. సో ఇవి స్పర్మటిట్స్. సో ద సెకండరీ స్పర్మటోసైట్ అండర్గో ద సెకండ్ మియోటిక్ డివిజన్ టు ప్రొడ్యూస్ ఫోర్ ఈక్వల్ హ్యాప్లాయిడ్ స్పర్మటిట్స్. సో స్పర్మటిట్స్ కూడా హ్యాప్లాయిడ్. యాక్చువల్లీ ప్రైమరీ స్పర్మటోసైట్ ఒక్కటే డిప్లాయిడ్, మిగతా అన్ని కూడా హ్యాప్లాయిడ్. సెకండరీ స్పర్మటోసైట్ స్పర్మటిట్స్ అన్ని కూడా హ్యాప్లాయిడ్. వాట్ వుడ్ బి ద నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ ఇన్ స్పర్మటిట్స్? 23. ఒక్కొక్క స్పర్మటిట్ లో 23 క్రోమోసోమ్స్ ఉంటాయి, ఎందుకంటే రిడక్షన్ జరిగిపోయింది కాబట్టి. స్పర్మటిట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు స్పర్మటోజోవా. ఈ స్పర్మటిట్స్ వచ్చి స్పర్మటోజోవా, జోవా అంటే మూవ్ అవ్వగలదు అని అర్థం. సో స్పర్మటోజోవాలో ఈ టెయిల్ భాగం బాగా డెవలప్ అయ్యి, స్పర్మటిట్స్ లో ఈ టెయిల్ భాగం బాగా డెవలప్ అయితే అవి స్పర్మటోజోవా అవుతాయి. వాటినే మనం స్పర్మ్స్ అని కూడా అంటాం. ఇది ప్రాసెస్ ఆఫ్ స్పర్మటోజెనిసిస్. ఇంకొకసారి చెప్తాను. సో యాక్చువల్లీ ఇది సెమినిఫెరస్ ట్యూబ్యూల్, ఇది ఔటర్ లైనింగ్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ అనమాట. సో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి సెరటోలీ సెల్స్, ఇంకొకటి వచ్చి స్పర్మటోగోనియా. ఈ స్పర్మటోగోనియా, సో ఒక అన్ని సెల్స్ లో ప్రతి ఏ సెల్ అయితే రీప్రొడక్షన్ కి అంటే రిడక్షన్ డివిజన్ కి రెడీ అవుతుందో అది ప్రైమరీ స్పర్మటోసైట్ గా మాడిఫై అవుతుంది. ఆ ప్రైమరీ స్పర్మటోసైట్ యొక్క ప్లాయిడీ ఎంతంటే డిప్లాయిడ్. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ మియోసిస్, ఫస్ట్ మియోసిస్ రిడక్షన్ డివిజన్ జరిగి సెకండరీ స్పర్మటోసైట్స్ గా డెవలప్ అవుతాయి. అంటే రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ గా స్ప్లిట్ అవుతుంది, అంటే ఫస్ట్ రిడక్షన్ డివిజన్ జరుగుతుంది. తర్వాత ఈ సెకండరీ స్పర్మటోసైట్ ఏం జరుగుతుంది అంటే మళ్ళీ సెకండ్ మియోటిక్ డివిజన్ జరిగి స్పర్మటిట్స్ గా మారుతుంది. స్పర్మటిట్స్ లోచి ఇప్పుడు ఒక్క స్పర్మటోసైట్ నుంచి మనకి 2 spermatids వస్తాయి, అంటే టోటల్ గా ఫైనల్ గా 4 spermatids ఫామ్ అవుతాయి. ఒక్క ప్రైమరీ స్పర్మటోసైట్ నుంచి ఫైనల్ గా 4 spermatids ఫామ్ అవుతాయి. ఈ స్పర్మటిట్స్ మూమెంట్ డెవలప్ చేసుకుంది అంటే వాటిని స్పర్మటోజోవా అని లేదా స్పర్మ్స్ అని పిలుస్తారు. సో ఆఫ్టర్ స్పర్మటోజెనిసిస్, స్పర్మటోజెనిసిస్ అయిపోయాక అంటే ఫార్మేషన్ జరిగాక స్పర్మ్ హెడ్స్ బికమ్ ఎంబెడెడ్ ఇన్ ద సెరటోలీ సెల్స్. ఈ పిక్చర్ లో కూడా అలానే చూపించారు, ఇవి సెరటోలీ సెల్స్. ఈ సెరటోలీ సెల్స్ లోపల ఈ హెడ్ ఎంబెడెడ్ అయి ఉంటుంది, స్పర్మ్స్ యొక్క హెడ్. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం సెరటోలీ సెల్స్ యాక్చువల్ గా న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేస్తుంది, వాటి హెల్ప్ చేస్తుంది, డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది అని. కాబట్టి వాటి హెడ్ సెరటోలీ సెల్స్ లోపల ఉంటాయి. అండ్ ఫైనల్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్ బై ద ప్రాసెస్ కాల్డ్ స్పర్మియేషన్. అంటే ఇది బయట సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లోపలికి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఈ హెడ్ ఈ సెరటోలీ సెల్స్ కి బయటకు వచ్చేసి కంప్లీట్ గా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లో నుంచి రిలీజ్ అవ్వడాన్ని మనం స్పెర్మియేషన్ అంటాం. ఆ ప్రాసెస్ ని అదే ప్రొడక్షన్ ని స్పర్మటోజెనిసిస్ అంటాం. ఆ స్పర్మ్స్ ని బయటికి రావడాన్ని, ఫెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి బయటికి రావడాన్ని మనం స్పర్మియేషన్ అంటాం. సో స్పర్మటోజెనిసిస్ స్టార్ట్ అట్ ఎన్ ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ. సో ప్యూబర్టీ అప్పుడు స్టార్ట్ అవుతుంది స్పర్మ్స్ ప్రొడక్షన్ డ్యూ టు సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద సెక్రీషన్ ఆఫ్ గోనడోట్రోపిన్స్. చాలా ఎక్కువగా టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఈ స్పర్మటోజెనిసిస్ అనేది బిగిన్ అవుతుంది అనమాట. సో రిలీజింగ్ ద హార్మోన్ కాల్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. సో ఈ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఏంటంటే హైపోథలామిక్ హార్మోన్. యాక్చువల్గా ఫస్ట్ ఫార్మోస్ట్ ఈ ప్యూబర్టీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ హైపోథలామస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇదేం చేస్తుంది, యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అవుతుంది. యాంటీరియర్ పిట్యూటరీ నుంచి మనకి 2 gonadotropins రిలీజ్ అవుతుంది, ఒకటి ల్యూటినైజింగ్ హార్మోన్, ఇంకొకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది, లేడిత్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు లేడిత్ సెల్స్ ఏం చేస్తుంది అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆండ్రోజెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే టెస్టోస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేసి ఆండ్రోజెన్స్ ఏం చేస్తుంది అంటే
ప్రాసెస్ ఆఫ్ స్పర్మటోజెనిసిస్ ని యాక్టివేట్ చేస్తుంది. సో అలా స్పర్మటోజెనిసిస్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చి సెరటోలీ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి, సో ఆక్సాన్ సెరటోలీ సెల్స్ సెరటోసిస్ సెల్స్ ని యాక్టివేట్ చేసి మనకి స్పర్మటోజెనిసిస్ కి హెల్ప్ చేస్తుంది. సో సెక్రీషన్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్ విచ్ హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మాటోజెనిసిస్. ఓకే, ఇది యాక్చువల్ గా ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ప్యూబర్టీ ఒక ఏజ్ అటైన్ అయినప్పుడు, ఒక 12 to 15 ఈ మధ్యలో. సో కొంతమందికి ఎక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే కొంచెం ఎర్లీగా ప్యూబర్టీ వస్తుంది, కొంచెం తక్కువగా హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే ఇంకా లేట్ గా కూడా ప్యూబర్టీ వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఏజ్ వచ్చి అరౌండ్ 13 to 15. ఈ ఏజ్ మధ్యలో ఏమవుతుందంటే మనకి స్పర్మటోజెనిసిస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ హైపోథాలమస్ నుంచి గోనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ సెక్రీట్ అవుతాయి. అవి యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అయ్యి వాటిల్లో రెండు గోనడోట్రోపిన్స్ వస్తాయి. ఒకటి ల్యూటినైజింగ్ హార్మోన్, ఇంకొకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ వచ్చి మనకి ఈ లేడీ సెల్స్ మీద యాక్ట్ అయ్యి మనకి ఆండ్రోజెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆండ్రోజెన్స్ ఏం చేస్తాయి అంటే మనకి స్పర్మటోగోనియా మీద యాక్ట్ అయ్యి స్పర్మటోజెనిసిస్ ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సెరటోలీ సెల్స్ మీద యాక్ట్ అయ్యి స్పర్మటోజెనిసిస్ కి హెల్ప్ అయ్యేలా చేస్తాయి. సో లెట్ అస్ ఎగ్జామిన్ ద స్పర్మ్ స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్. సో ఇది స్పర్మ్ యాక్చువల్ గా. సో స్పర్మ్ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చి హెడ్ పార్ట్ స్పర్మ్ కి, ఇది నెక్ పార్ట్, ఇది వచ్చి మిడిల్ పీస్ అంటారు. సో హెడ్, నెక్, మిడిల్ పీస్ అండ్ టెయిల్, ఇవి ఫోర్ పార్ట్స్ బేసికల్ గా. ఒక అవుట్లైన్ అయితే ఈ ఫోర్, హెడ్, నెక్, మిడిల్ పీస్, టెయిల్. సో ఇది వచ్చి ప్లాస్మా మెంబ్రెయిన్ బయట. ఈ మొత్తాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ కవర్ అవుతుంది. ఈ పైన హెడ్ కు పైన ఉండే ఈ కూసుగా ఉండే పార్ట్ యాక్రోసోమ్. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఓవాని లోపల చొచ్చుకోపోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ యాక్రోసోమ్ అని కట్ చేసుకుంటూ పోవచ్చు ఓవాని ఎగ్ లోపలికి. ఇది వచ్చి న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల క్రోమోజోమల్ మెటీరియల్ ఉంటుంది, అంటే 23 set of chromosomes అనమాట. 23 chromosomes. ఇది హ్యాప్లాయిడ్. సో స్పర్మ్ అనేది హ్యాప్లాయిడ్. ఇది నెక్. ఇది మిడిల్ పీస్ లో మనకి మేజర్ గా మైటోకాండ్రియా ఉంటుంది, అంటే మనకి స్పర్మ్ స్విమ్ అవడానికి ఎనర్జీ కావాలి. సో మనకి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ వచ్చి మైటోకాండ్రియాని. సో ఆ మైటోకాండ్రియానే మనకి పవర్ ని జనరేట్ చేసి ఈ స్పర్మ్స్ స్విమ్ అయ్యేలా చేస్తాయి. ఇది టెయిల్ పార్ట్. సో టెయిల్ పార్ట్ వల్లే యాక్చువల్ గా స్విమ్మింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇది యాక్చువల్ ఇదన్నమాట. దీంట్లో మనకి ఇంపార్టెంట్ గా 3 parts ఉన్నాయి. ఒకటి యాక్రోజోమ్, ఇది వచ్చి లోపలికి ఓవా లోపలికి వెళ్ళడానికి. ఇది వచ్చి న్యూక్లియస్, న్యూక్లియస్ వచ్చి మెయిన్ గా క్రోమాటిన్ మెటీరియల్. ఇది వచ్చి మైటోకాండ్రియా, స్విమ్మింగ్ కి హెల్ప్ అవుతుంది. తర్వాత సో లెట్ అస్ ఎగ్జామిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్. ఇట్ ఈస్ ఎ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్, అంటే మైక్రోస్కోప్ లో చూస్తేనే మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలం. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ హెడ్, నెక్, మిడిల్ పీస్ అండ్ టెయిల్. సో ఏ ప్లాస్మా మెంబ్రెయిన్ ఎన్వలప్స్ ద హోల్ బాడీ ఆఫ్ ద స్పర్మ్. బాడీ మొత్తం కూడా ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. సో ద స్పర్మ్ కంటైన్స్ ఎన్ ఎలాంగేటెడ్ హ్యాప్లాయిడ్ సెల్. మనం ఆల్రెడీ చూసాం ఇందులో ఉండే సెల్ హ్యాప్లాయిడ్. దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే 23 chromosomes ఉంటాయి. ద యాంటీరియర్ పోర్షన్ ఈస్ కవర్డ్ బై ఎ క్యాప్ లైక్ స్ట్రక్చర్. దాన్నే మనం యాక్రోజోమ్ అని పిలుస్తాం. సో ద యాక్రోజోమ్ ఈస్ ఫిల్డ్ విత్ ఎంజైమ్స్ దట్ హెల్ప్స్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవమ్. అదే లోపలికి వెళ్ళి ఓవమ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజేషన్ చేయాలి అంటే ముందు దాన్ని పియర్స్ చేసుకొని వెళ్ళాలి. ఆ పియర్సింగ్ కే ఈ యాక్రోజోమ్ హెల్ప్ అవుతుంది. తర్వాత మిడిల్ పీస్. మిడిల్ పీస్ వర్సెస్ న్యూమరస్ మైటోకాండ్రియా. మిడిల్ పీస్ లో అయితే చాలా మైటోకాండ్రియా ఉంటాయి. సో యాక్చువల్లీ ఎనర్జీ కావాలి స్పర్మ్ స్విమ్ అవ్వాలంటే. ఆ స్విమ్మింగ్ కోసమే హెల్ప్ చేస్తుంది. విచ్ ప్రొడ్యూస్డ్ ఎనర్జీ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ద టెయిల్ దట్ ఫెసిలిటేట్ ద స్పర్మ్ మోటిలిటీ. అంటే టెయిల్ మూవ్ అయితేనే స్పర్మ్ కూడా మూవ్ అవుతుంది. అప్పుడు ఆ మూమెంట్ జరగాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఇచ్చేది ఈ మైటోకాండ్రియా. సో దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫర్టిలైజేషన్. ద హ్యూమన్ మేల్ ఎజాక్యులేట్స్ అరౌండ్ 200 to 300 millions ఆఫ్ స్పర్మ్స్. అంటే కొన్ని కోట్ల స్పర్మ్స్ ని రిలీజ్ చేస్తారు ఒక్కొక్క సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో డ్యూరింగ్ ఎ కోయిటస్. కోయిటస్ అంటే మీనింగ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని. ఫర్ విచ్ ఫర్ నార్మల్ ఫర్టిలిటీ అయితే అన్ని రిలీజ్ అవుతాయి. అట్లీస్ట్ 60% ఆఫ్ ద స్పర్మ్ మస్ట్ షుడ్ బి హ్యావ్ నార్మల్ షేప్ ఉండాలి, సైజ్ ఉండాలి, అట్లీస్ట్
40% ఆఫ్ దెమ్ మస్ట్ షో విగరస్ మోటిలిటీ. వాళ్ళు చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ అవ్వాలి. ఇది యాక్చువల్ గా నార్మల్ ఫర్టిలిటీ ఫర్టైల్ గా ఉండే వాళ్ళ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. అంటే 60% టోటల్ 100% లో 60% వచ్చి నార్మల్ షేప్ అండ్ సైజ్ ఉండాలి. అరౌండ్ 40% వచ్చి చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలగాలి. అప్పుడే మనం ఓ అని రీచ్ అవ్వగలదు. సో స్పర్మ్స్ రిలీజ్ ఫ్రమ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్ దాని యాక్చువల్లీ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి స్పర్మ్ రిలీజ్ అవ్వడాన్ని మనం స్పర్మియేషన్ అంటాం. ఇట్ ఆల్రెడీ చూసాం. ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై ద యాక్సెసరీ డక్ట్స్. యాక్సెసరీ డక్ట్స్ అంటే రీటి టెస్టిస్, వాస్ ఇఫరెన్షియా, ఎబిడిడిమిస్, వాస్ డిఫరెన్స్, వీటి ద్వారా బయటకు వస్తుంది. సో సెక్రీషన్ ఆఫ్ ఆల్రెడీ ఇక్కడే చూసాం, ఎపిడిడిమిస్, వాస్ డిఫరెన్స్, సెమినిఫెరస్ వెసికల్, ప్రాస్టేట్. సో వీటన్నిటి సెక్రీషన్స్ ద్వారా, వీటన్నిటి సెక్రీషన్స్ యాక్చువల్లీ మెచ్యురేషన్ ఆఫ్ ద స్పర్మ్ కి, మోటిలిటీ ఆఫ్ ద స్పర్మ్ కి చాలా చాలా ఎసెన్షియల్. ఇంకా ద సెమినల్ ప్లాస్మా అంటే ఈ సెమినల్ వెసికల్ ప్రాస్టేట్ ప్రొడ్యూస్ చేసే ఆ లిక్విడ్ ని సెమినల్ ప్లాస్మా అంటాం. అలాంగ్ విత్ ద స్పర్మ్స్, స్పర్మ్స్ ప్లస్ ఈ సెమినల్ ప్లాస్మా కలిపితేనే మనం సీమెన్ అంటాం. సో ద ఫంక్షన్స్ ఆఫ్ ద మేల్ సెక్స్ యాక్సెసరీ డక్ట్స్ అండ్ గ్లాండ్స్ ఆర్ మెయింటైన్డ్ బై టెస్టికులర్ హార్మోన్స్. సో ఈ టెస్టిస్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ వల్లే మిగతా ఈ గ్లాండ్స్ డక్ట్స్ కూడా మెయింటైన్ అవుతాయి. సో ఆ హార్మోనే చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, టెస్టోస్టెరోన్ అన్నిటినీ మెయింటైన్ చేస్తుంది అది. సో ద ప్రాసెస్ ఆఫ్, సో ఇక్కడ దాకా మనం చూసింది వచ్చి మేల్ స్పర్మాటోజెనిసిస్, మేల్ గ్యామటోజెనిసిస్ ఇక్కడ దాకా చూసాం. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా జ్యోతి? మ్యామ్ టెస్టోస్టెరోన్ అంటే ఆండ్రోజెన్ కదా? అంతే, ఆండ్రో అంటే మేల్, జెన్ అంటే ప్రొడక్షన్. మేల్ ప్రొడ్యూసింగ్ హార్మోన్ అంటే ఏంటంటే టెస్టోస్టెరోన్. ఓకే మ్యామ్. అంటే టెస్టిస్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాన్ని టెస్ట్, అది కూడా స్టీరాయిడ్ హార్మోన్. అది టెస్టోస్టెరోన్ అంటే అది స్టీరాయిడ్ హార్మోన్ ప్లస్ టెస్టిస్ ప్రొడ్యూస్ చేస్తుంది అది, కాబట్టి దాన్ని టెస్టోస్టెరోన్ అన్నాం. ఓకే మ్యామ్. తర్వాత ఊజెనిసిస్ చూద్దాము. హలో. ఓకే మ్యామ్. ఓకే రైట్. సో ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెచ్యూర్ ఫీమేల్ గ్యామెట్ అంటే ఎగ్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని, ఓవమ్ ని ప్రొడ్యూస్ చేయడాన్ని మనం ఊజెనిసిస్ అంటాం. మనకి స్పర్మటోజెనిసిస్ అర్థమైతే ఊజెనిసిస్ కూడా ఈజీనే. సో ఓవమ్ ని ప్రొడ్యూస్ చేయడం విచ్ ఇస్ మార్కెడ్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్పర్మటోజెనిసిస్. అసలు స్పర్మటోజెనిసిస్ కి దీనికి పొంతనే ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలాగా అంటే ఊజెనిసిస్ ఈస్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ద ఎంబ్రియోనిక్ స్టేజ్ డెవలప్మెంట్ ఇట్సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే మనం మన మదర్ వాళ్ళ మదర్ కడుపులో ఉండేటప్పుడే మన సెల్ అనేది ఫామ్ అయిపోతుంది. అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్యూమ్ దట్ మన గ్రాండ్ మదర్, మన గ్రాండ్ మదర్ ఊంబులో మన మదర్ ఉన్నారు అంటే మన మదర్లో సారీ ఫీటల్ డెవలప్మెంట్ జరిగేటప్పుడే సో ఇన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అని ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. సో ఇన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనకి మామూలుగా చికెన్ ఇలాంటివి కట్ చేసినప్పుడు చూస్తే ఎగ్స్ అనేవి పెద్ద ఎగ్ నుంచి చిన్న ఎగ్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా చూసావు జ్యోతి? హలో. నో మ్యామ్. చూడలేదా? మీ ఫాదర్ని ఎవరన్నా అడిగి చెప్తారు. లోపల కట్ చేసినప్పుడు అయితే ఒక పెద్ద ఎగ్, దాని తర్వాత డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి ఎగ్స్ అన్నీ కూడా. సో యాక్చువల్గా అది చాలా బలం అని తింటారు కూడా, అలా ఉంటుంది. సో అది ఎలాగంటే మనం బేబీగా ఉండేటప్పుడే మనలో ఎగ్స్ అనేవి డెవలప్ అయిపోతాయి, ఫామ్ అయిపోయి అలానే ఉండిపోతాయి. ఇప్పుడు మేల్స్కి అయితే రోజుకి 200 to 300 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మనకు అలా కాదు. మనకు ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది బాడీలో. సో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి మన ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. తర్వాత ఆ ఎగ్గే మెచ్యూర్ అయ్యి మంత్లీ వన్స్ రిలీజ్ అవుతుంది. అది యాక్చువల్గా ఫీమేల్స్లో జరిగేది, అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్, మనం బేబీగా ఉండేటప్పుడే, కడుపులో బేబీగా ఉండేటప్పుడే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఫిక్స్ అయిపోతుంది. సో వెన్ ఎ కపుల్ ఆఫ్ మిలియన్ గ్యామెట్స్ ఆఫ్ మదర్ సెల్, ఒక మిలియన్ అంటే 10 lakhs ఆఫ్ మదర్ సెల్, వాటిని ఊగోనియా అన్నాం. అక్కడైతే స్పర్మటోగోనియా అంటాం, ఇక్కడైతే ఊగోనియా అంటాం, ఆర్ ఫార్మడ్
వితిన్ ఈచ్ ఫీటల్ ఓవరీ. ఒక ఫీటల్ ఓవరీ మనం కడుపులో బేబీగా ఉండేటప్పుడే ఒక మిలియన్ ఆఫ్ ఎగ్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. నో మోర్ ఊగోనియా ఈస్ ఫార్మ్డ్ ఆర్ యాడెడ్ ఆఫ్టర్ బర్త్. మనం పుట్టాక ఎటువంటి ఎగ్స్ యాడ్ అవ్వవు, లిమిటెడ్ అంతే ఉంటాయి ఎగ్స్. సో ఇంకెలాంటివి ప్రొడ్యూస్ అవ్వవు. 1 మిలియన్ అంటే 1 మిలియనే ఉంటుంది అంతే. 10 లాక్ ఎగ్స్ ఉంటాయి అంతే. ఆ 10 లాక్ ఎగ్సే మెచ్యూర్ అయ్యి రోజుకి ఒక్కొక్క ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ది సెల్స్ స్టార్ట్ డివైడింగ్ అండ్ ఎంటర్ ఇన్ టు ప్రోఫేజ్ 1 ఆఫ్ ద మియోటిక్ సెల్ డివిజన్. మనకి మియోటిక్ సెల్ డివిజన్ లో ఫస్ట్ మియోసిస్ ఉంది కదా, ఫస్ట్ మియోసిస్ లోని ప్రోఫేజ్ కి ఎంటర్ అయ్యి అక్కడ లాక్ అయిపోయి ఉంటాయి. గెట్స్ టెంపరర్లీ అరెస్టెడ్ అట్ దట్ స్టేజ్. మనం కడుపులో మన మదర్ కడుపులో ఉండేటప్పుడే సో అది ఫామ్ ఎగ్స్ 1 మిలియన్ ఆఫ్ ఎగ్స్ ఫామ్ అయ్యి మనం లాక్ అయిపోయి ఉంటుంది. ప్రోఫేజ్ 1 లో లాక్ అయిపోయి అలానే ఉంటాయి. సో వాటినే మనం ఏమంటామంటే ప్రైమరీ ఊసైట్స్ అంటాం. అలా లాక్ అయిపోయి ఉండేదాన్ని. సో ఈచ్ ప్రైమరీ ఊసైట్స్ అండ్ దెన్ సరౌండెడ్ బై ఏ లేయర్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్. ఒక ప్రైమరీ ఊసైట్ వచ్చి చుట్టూ దాని చుట్టూ గ్రాన్యులోసా, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్స్కి అయితే సెరటోలీ సెల్స్ ఉన్నాయి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయడానికి. మరి మనకి ఇక్కడ న్యూట్రిషన్ని ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే గ్రాన్యులోసా సెల్స్. ఆ సెల్స్ చూడడానికి చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయి. సో అలా లేయర్స్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్స్ ద్వారా ఈ ప్రైమరీ ఊసైట్ అనేది సరౌండ్ అయి ఉంటుంది. అప్పుడు ప్రైమరీ ఊసైట్ ప్లస్ దిస్ గ్రాన్యులోసా సెల్స్ రెండింటినీ కలిపి మనం ప్రైమరీ ఫాలికల్ అంటాం. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ దిస్ ఫాలికల్స్ డీజెనరేట్ డ్యూరింగ్ ద ఫేస్ ఫ్రమ్ బర్త్ టు ప్యూబర్టీ. బర్త్ టు ప్యూబర్టీ మధ్యలో ఏంటంటే చాలా ప్రైమరీ ఫాలికల్స్ పోతాయి, చనిపోతాయి. చనిపోయి దేర్ ఫోర్ మనం ప్యూబర్టీ అటైన్ అయినప్పుడు కరెక్ట్గా మన బాడీలో అరౌండ్ 60,000 to 80,000 ప్రైమరీ ఫాలికల్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా ఒక్కొక్క ఓవరీలో 60,000 to 80,000 అంటే ఓవరాల్గా అరౌండ్ 1,60,000 ఆఫ్ ప్రైమరీ ఫాలికల్స్ ఉంటాయి రెండు ఓవరీస్ కలిపి. ఒక్క ఓవరీలోనే ఇన్ని మిగిలిపోతాయి, ఇన్ని మిగిలిపోయి అవే ఉంటాయి మనకి ఇంకా. సో ద ప్రైమరీ ఫాలికల్స్ గెట్ సరౌండెడ్ బై మెనీ లేయర్స్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్స్. సో ఈ ప్రైమరీ ఫాలికల్ గ్రాన్యులోసా సెల్స్ ద్వారా సరౌండ్ అయి ఉంటుంది అండ్ న్యూ థీకా. సో ఇంకా కొన్ని కొత్త లేయర్స్ కూడా యాడ్ అవుతాయి ఈ ప్యూబర్టీ అటైన్ అయినప్పుడు. సో అప్పుడు దాన్ని ఏమంటామంటే సెకండరీ ఫాలికల్ అంటాం. సో ఈ ప్రైమరీ ఫాలికల్ చుట్టూ చాలా లేయర్స్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్స్ ఇంకా కొన్ని న్యూ లేయర్స్ యాడప్ అయితే దాన్ని సెకండరీ ఫాలికల్ అంటారు. సో సెకండరీ ఫాలికల్ సూన్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే టెరిషరీ ఫాలికల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ప్రైమరీ ఫాలికల్గా మనం కడుపులో ఉండేటప్పుడు ఉంటాయి. మనం బయటకు వచ్చాక మన బర్త్ నుంచి ప్యూబర్టీ లోపల కొన్ని ప్రైమరీ ఫాలికల్స్ డీజెనరేట్ అయిపోయి ఒక్కొక్క ఓవరీలో 60,000 to 80,000 ప్రైమరీ ఫాలికల్స్ మాత్రమే ఉంటుంది. మన ప్యూబర్టీ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ ప్రైమరీ ఫాలికల్స్ చుట్టూ ఇంకా లేయర్స్ యాడ్ అయ్యి సెకండరీ ఫాలికల్గా ఫామ్ అవుతుంది. సో సెకండరీ ఫాలికల్ ఏమవుతుందంటే చాలా సూన్గానే టెరిషరీ ఫాలికల్గా ఫామ్ అవుతుంది. సో విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఫ్లూయిడ్ ఫిల్డ్ కాల్డ్ యాంత్రం. అంటే టెరిషరీ ఫాలికల్ ఎలా ఉంటుంది అంటే దాని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అనమాట. టెరిషరీ ఫాలికల్లో ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ ఉంటుంది, దాన్ని యాంట్రమ్ అంటాం. సో ద థీకా లేయర్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ టు ఏ ఇన్నర్ థీకా ఇంటర్నా అండ్ ఔటర్ థీకా ఎక్స్టర్నా. సో ఇన్నర్ థీకాని ఇంటర్నా అంటాం. అంటే ఆ లేయర్స్ ఎలా ఉంటాయంటే లోపల ఉండేదాన్ని ఇన్నర్ థీకా అంటారు లేదా ఇంటర్నా, ఆ బయట ఉండేదాన్ని ఔటర్ థీకా ఎక్స్టర్నా అంటారు. ద ఇంపార్టెంట్ టు డ్రా యువర్ అటెన్షన్ దట్ ఎట్ దిస్ స్టేజ్ ఈస్ దట్ ప్రైమరీ ఊసైట్ వితిన్ ద టెరిషరీ ఫాలికల్ గ్రోస్ ఇన్ సైజ్. సో ఈ లోపల ఉండే ప్రైమరీ ఊసైట్ ఏమవుతుందంటే మనకి గ్రో అవుతుంది, పెరగద్ది. సో ఈ టెరిషరీ ఫాలికల్ లోపల ఉండే ప్రైమరీ ఊసైట్ పెరిగి ఫస్ట్ మియోటిక్ డివిజన్ని కంప్లీట్ చేసేస్తుంది. సో యాక్చువల్గా మనం కడుపులో ఉండేటప్పుడు ప్రోఫేజ్ 1 లో అరెస్ట్ అయినది, అప్పుడు అరెస్ట్ అయినది మన ప్యూబర్టీ అటైన్ అయినప్పుడు ఈ ఫస్ట్ ప్రైమరీ ఊసైట్ ఫస్ట్ డివిజన్ చేస్తుంది, ఫస్ట్ మియోటిక్ డివిజన్. సో అప్పుడు ఏమవుతుందంటే రిజల్టింగ్ ఇన్ అన్ఈక్వల్ డివిజన్. సో అప్పుడు రెండు సెల్స్గా డివైడ్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ అన్ఈక్వల్ డివిజన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లార్జ్ హ్యాప్లాయిడ్ సెకండరీ ఊసైట్. సో ఒక పెద్ద హ్యాప్లాయిడ్ సెకండరీ ఊసైట్గా ఒక చిన్న పోలార్ బాడీగా స్ప్లిట్ అవుతుంది, రెండు సెల్స్గా డివైడ్ అవుతుంది కానీ ఒకటేమో ఊసైట్ అవుతుంది, దాన్ని మనం సెకండరీ ఊసైట్ అంటాం.
ఎందుకంటే ప్రైమరీ, యాక్చువల్లీ ప్రైమరీ ఊసైట్ వచ్చి డిప్లాయిడ్ అనమాట. ఇది స్ప్లిట్ అయ్యి ఒక సెకండరీ ఊసైట్ ఒక పోలార్ బాడీగా స్ప్లిట్ అవుతుంది. సో అంటే యాక్చువల్లీ స్పర్మటోజెనెసిస్ అంత సింపుల్ గా ఉండదు. జెనెసిస్ అన్నమాట, జెనెసిస్ కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. అర్థమైతే చాలా అంతేనా అనిపిస్తుంది, కానీ ఆ కొంచెం ఆ చిన్న కాంప్లికేషన్ అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు నీకు ఇది చెప్పేశాక ఒకసారి పిక్చర్ లో చూపిస్తాను. సో సెకండరీ ఊసైట్కి వచ్చేసరికి బల్క్ ఆఫ్ న్యూట్రియంట్ రిచ్ సైటోప్లాజం ఉంటుంది దాంట్లో ఆఫ్ ద ప్రైమరీ ఊసైట్. అట్టే సెకండరీ ఊసైట్ కూడా కంటిన్యూ అవుతుంది. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ అడ్వాంటేజ్? సో డస్ ద ఫస్ట్ పోలార్ బాడీ అవుట్ ఆఫ్ ద ఫస్ట్ మియోటిక్ డివిజన్ డివైడ్ ఫర్దర్ ఆర్ డీజెనరేట్? యాక్చువల్లీ ఫస్ట్ పోలార్ బాడీగా డివైడ్ అయింది కదా, అది యాక్చువల్గా ఏంటంటే డీజెనరేట్ అయిపోతుంది, అది ఉండదన్నమాట. సో మనకి ఇప్పుడు ఫస్ట్ మియోటిక్ డివిజన్ లో వచ్చిన రెండు సెల్స్, ఒకటి ఓకే. సో మనకి ఫస్ట్ పోలార్ బాడీ వచ్చి ఉండదు, అది యాక్చువల్లీ డీజెనరేట్ అయిపోతుంది. మనకి సెకండరీ యూసైట్ ఉంది కదా, ఈ సెకండరీ యూసైట్ మనకి ఇంపార్టెంట్. సో ఎట్ ప్రెసెంట్ వీఆర్ నాట్ వెరీ సర్టెన్ అబౌట్ దిస్, మనకి కరెక్ట్ గా తెలియదు. సో ద టెరిషరీ ఫాలికల్ ఫర్దర్ చేంజెస్ ఇన్ టు మెచ్యూర్ ఫాలికల్ కాల్ గ్రాఫియన్ ఫాలికల్. సో ఇప్పుడు టెరిషరీ ఫాలికల్ లోపల ఉండే సెకండరీ ప్రైమరీ ఊసైట్ డివైడ్ అయిపోయి సెకండరీ ఊసైట్ ఇంకా పోలార్ బాడీ అయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ పోలార్ బాడీ డీజెనరేట్ అయిపోతుంది. ఈ సెకండరీ ఊసైట్ ఏమవుతుందంటే ఫర్దర్గా ఈ టెరిషరీ ఫాలికల్ వచ్చి గ్రాఫియన్ ఫాలికల్ అవుతుంది. గ్రాఫియన్ వచ్చి ఆ ఫైనల్ స్టేజ్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ పేరు అది. So the secondary oocyte forms a new membrane called zona pellucida. ఇవొచ్చి characteristic features అన్నమాట. ఈ zona pellucida ఇవన్నీ ఫామ్ అయిందంటే అది చూడంగానే చెప్పేయచ్చు ఇది సెకండరీ ఊసైట్స్ అని. సో సెకండరీ ఊసైట్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మనం zona pellucida అంటారు. సో ద గ్రాఫియన్ ఫాలికల్ నౌ రప్చర్స్. సో గ్రాఫియన్ ఫాలికల్ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిపోయి సెకండరీ ఊసైట్ రిలీజ్ అయిపోతుంది. సో సెకండరీ ఊసైట్ విల్ బి రిలీజ్డ్. ఇంకా ఫస్ట్ మియోటిక్ డివిజన్ లోనే ఉన్నాం మనం, సెకండ్ మియోటిక్ డివిజన్ ఇంకా జరగలేదు అసలు. సో ఫ్రమ్ ద ఓవరీ బై ఎ ప్రాసెస్ కాల్ ఓవ్యులేషన్. సో కెన్ యూ ఐడెంటిఫై ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ స్పర్మాటోజెనెసిస్ అండ్ ఊజెనెసిస్? మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఒక స్పర్మటోగోనియా డివైడ్ అయితే మనకి ఫోర్ స్పర్మటిడ్స్ వస్తాయి, అదే ఒక్క ఊగోనియా డివైడ్ అయితే ఒక ఊగోనియాకి ఒకటే ఓవమ్ వస్తుంది. అంతే సేమ్ ప్లాంట్స్ లాగానే. ఇప్పుడు ప్లాంట్స్ లో కూడా ఏంటి, మనకి మైక్రోస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయితే ఫోర్ పోలన్ గ్రెయిన్స్ వస్తాయి, అదే మెగాస్పోర్ మదర్ సెల్ డివైడ్ అయితే ఒకే ఎంబ్రియో సాక్ వస్తుంది. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది హ్యూమన్స్ లో కూడా. సో అదే కామన్ ఫ్యూచర్ అన్నమాట ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి మనకి ఉండే కామన్ థింగ్ అదే. సో ఫీమేల్స్ కి మాత్రం మియోసిస్ లో ఒకటే రిలీజ్ అవుతుంది, అంటే మిగతా అవన్నీ కూడా డీజెనరేట్ అయిపోతాయి. సో అలానే సేమ్ మొక్కల్లో కూడా అంతే. ఇప్పుడు ఈ పిక్చర్ చూస్తుంటే ఇది యాక్చువల్లీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఓవరీ అన్నమాట. ఈ ఓవరీలో ఇలా చాలా సెల్స్ ఉంటాయి, మనకి అన్ని సెల్స్ చూపించలేక వాళ్ళు జస్ట్ ఒక 4 సెల్స్ 5 సెల్స్ చూపించారు. యాక్చువల్లీ ఇందులో 60,000 to 80,000 ప్రైమరీ ఫాలికల్స్ ఉంటాయి. ఈ ప్రైమరీ ఫాలికల్ అంటే ఏంటంటే లోపల ప్రైమరీ ఊసైట్ ఉంటుంది, ఆ ప్రైమరీ ఊసైట్ చుట్టూ గ్రాన్యులోసా సెల్స్ ఉంటాయి. గ్రాన్యులోసా సెల్స్ ప్లస్ ప్రైమరీ ఊసైట్, సో ప్రైమరీ ఊసైట్ కలిపి మనం ప్రైమరీ ఫాలికల్ అంటాం. ఇది యాక్చువల్గా ప్రోఫేజ్ 1, మనం కడుపులో ఉండేటప్పుడు ప్రోఫేజ్ 1 దాకా వచ్చి లాక్ అయిపోతుంది. ఫస్ట్ మియోటిక్ లో ప్రోఫేజ్ 1 దాకా వచ్చి లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైమరీ ఫాలికల్ తీసుకుందాం, ఈ ప్రైమరీ ఫాలికల్ గ్రో అయ్యి సెకండరీ ఫాలికల్ అవుతుంది.
ఈ సెకండరీ ఫాలికల్ గ్రో అయ్యి టెరిషరీ ఫాలికల్ అవుతుంది. ఈ టెరిషరీ ఫాలికల్ కు ఉండే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఏంటంటే యాంత్రం. సో ఇది ఈ కనిపించే ఫ్లూయిడ్ ఫిల్డ్ సాకే యాంత్రం. ఓకే, సో ఈ యాంత్రం ఉంటే అది టెరిషరీ ఫాలికల్ అని అర్థం. ఇప్పుడు ఈ టెరిషరీ ఫాలికల్ లోపల ఏం జరగద్దంటే ఉండే ప్రైమరీ ఊసైట్, ఇక్కడ కనిపిస్తున్న ప్రైమరీ ఊసైట్ ఫస్ట్ మియోటిక్ డివిజన్ ని కంప్లీట్ చేసుకుంటుంది. ఫస్ట్ మియోటిక్ డివిజన్ ని కంప్లీట్ చేసుకొని టూ సెల్స్ గా డివైడ్ అవుతుంది. దాన్ని సెకండరీ ఊసైట్ అని, పోలార్ బాడీ, ఫస్ట్ పోలార్ బాడీ అని అంటాం. సో తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా డెవలప్ అయిన తర్వాత ఇది గ్రో అవుతుంది. ఈ సెకండ్ ఈ టెరిషరీ ఫాలికల్ గ్రో అయ్యి గ్రాఫియన్ ఫాలికల్ అవుతుంది. ఈ గ్రాఫియన్ ఫాలికల్ చుట్టూ ఒక కొత్త మెంబ్రేన్ ఫామ్ అవుతుంది, దాన్నే జోనా పెలుసిడా అంటాం. ఈ గ్రాఫియన్ ఫాలికల్లో ఉండే సెకండరీ ఊసైట్ గ్రో అయ్యి డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత ఈ జోనా పెలుసిడా బ్రేక్ అయ్యి ఈ ఊసైట్ రిలీజ్ అయిపోతుంది. సెకండరీ ఊసైట్, సెకండరీ ఊసైట్ గానే రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ నే మనం ఓవ్యులేషన్ అంటాం. మనకి ఎవ్రీ 14th డే ఈ సెకండరీ ఊసైట్, ఈ సెకండరీ ఊసైట్ యాక్చువల్ గా ఈ ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి రిలీజ్ అవుతుంది. సో దాన్నే మనం ఓవ్యులేషన్ అంటాం. సో తర్వాత సో ఇది యాక్చువల్లీ స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్పర్మటోజెనిసిస్ ఊజెనిసిస్. అది ఎలాగంటే, సో స్పర్మటోగోనియా, ఫస్ట్ ప్యూబర్టీ, మెన్ కి ప్యూబర్టీ అటైన్ అయినప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్, సో అస్యూమ్ ఇట్ వాజ్ 11 టు సమ్ 15 ఇయర్స్, ఆ మధ్యలో ప్యూబర్టీ వస్తుంది. ఈవెన్ మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా కూడా ఆ ప్యూబర్టీ ఏజ్ అటైన్ అయినప్పుడు ఫస్ట్ మైటోసిస్ డివిజన్ జరిగి స్పర్మటోగోనియా ఉన్నాయి కదా, ఈ స్పర్మటోగోనియా మైటోసిస్ డివిజన్, ఫస్ట్ మైటోసిస్ జరుగుద్ది, మైటోసిస్, చాలా మైటోసిస్ డివిజన్ జరిగి ప్రైమరీ స్పర్మటోసైట్స్ గా ఫామ్ అవుతాయి. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఏ మనకి మియోసిస్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరిగి సెకండరీ స్పర్మటోసైట్స్ గా ఫామ్ అవుతాయి. ఈ సెకండరీ స్పర్మటోసైట్స్ నీకు ఇక్కడ ఇక్కడ కామన్ గా ఏంటంటే, ఈ ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఇక్కడ, ఇక్కడ ప్రైమరీ ఊసైట్స్, ఈ రెండే కామన్ గా మియోటిక్ కి ఎంటర్ అయ్యే సెల్స్. సో ఇక్కడ సెకండరీ స్పర్మటోసైట్స్ ఫామ్ అవుతాయి. ఈ సెకండరీ స్పర్మటోసైట్స్ మళ్ళీ సెకండ్ మియోటిక్ డివిజన్ జరిగి స్పర్మటిట్స్ గా ఫామ్ అవుతాయి. అంటే చూడు, ఒకటి రెండు అయింది, రెండు నాలుగు అయ్యాయి. సో ఫైనల్ గా ఈ స్పర్మటిట్స్ ఏమవుతుంది, ఈ స్విమ్మింగ్ కెపాసిటీని అటైన్ చేసుకొని డిఫరెన్సియేషన్ జరిగి స్పర్మటోజోవా, వీటినే స్పర్మ్స్ అని కూడా అంటాం. అంటే ఒక్క స్పర్మటోగోనియా నుంచి మనకి యాక్చువల్లీ స్పర్మటోగోనియా డివైడ్ అయ్యి ఒక్క ప్రైమరీ స్పర్మటోసైట్ నుంచి మనకి ఫోర్ స్పర్మ్స్ వచ్చాయి. ఇప్పుడు ఫీమేల్స్ చూస్తే ఇది యాక్చువల్గా ఊగోనియా. సో ఈ ఊగోనియా కూడా చాలా మైటోటిక్ డివిజన్ జరిగి 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 ప్రైమరీ స్పర్మటోసైట్గా ఫామ్ అవుతుంది, సారీ ప్రైమరీ ఊసైట్గా. ఈ ప్రైమరీ ఊసైట్ చుట్టూ మనకి గ్రాన్యులోజా సెల్స్ ఉంటాయి. సో ప్రైమరీ ఊసైట్ ప్లస్ గ్రాన్యులోజా సెల్స్ ని కలిపి ప్రైమరీ ఫాలికల్స్ అంటారు. ఈ ప్రైమరీ ఫాలికల్స్ మనం కడుపులో ఉండేటప్పుడే ఉంటాయి. యాక్చువల్లీ అది ఫస్ట్ ప్రోఫేజ్ వన్లో లాక్ అయిపోయి ఉంటాయి. లాక్ అయిపోయి ఈ ప్రైమరీ ఊసైట్ తర్వాత సెకండరీ ఊసైట్ గా, తర్వాత టెరిషరీ ఊసైట్ గా ఉంటుంది. డెవలప్ అయిపోయి టెరిషరీ ఊసైట్ లో ఏంటంటే ఒక ఫ్లూయిడ్ ఫుల్ సాక్ ఉంటుంది, దాన్నే మనం యాంత్రం అంటాం. సో ఫైనల్ గా ఈ టెరిషరీ ఫాలికల్ లోపల ఉండే ప్రైమరీ ఊసైట్, టెరిషరీ ఫాలికల్ లోపల ఉండే ప్రైమరీ ఊసైట్ ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరగద్ది. ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరిగి సెకండరీ ఊసైట్ గా ప్లస్ ఫస్ట్ పోలార్ బాడీగా స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయినప్పుడు ఈ సెకండరీ ఊసైట్ వచ్చి యాక్చువల్ గా రిలీజ్ అవుతుంది, ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి రిలీజ్ అవుతుంది. ఫెలోపియన్ ట్యూబ్ లోపలికి రిలీజ్ అయినప్పుడు దాన్నే మనం ఓవమ్ అంటాం. అంటే ఇంకా సెకండ్ మియోటిక్ డివిజనే జరగలేదు దానికి, కానీ రిలీజ్ అయిపోద్ది. రిలీజ్ అయిపోయి ఆ ఫెలోపియన్ ట్యూబ్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. సో వెయిట్ చేస్తూ ఈ సెకండరీ ఊసైట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు స్పర్మ్స్ వచ్చాకే యాక్చువల్లీ ఈ సెకండరీ ఊసైట్ స్ప్లిట్ అయ్యి మనకి సెకండ్ పోలార్ బాడీ ఎగ్ గా ఫామ్ అవుతుంది. స్పర్మ్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఓవమ్ స్పర్మ్ ద్వారా ఫర్టిలైజ్ అయిపోతుంది. సో ఈ సెకండరీ పోలార్ బాడీ, ఫస్ట్ పోలార్ బాడీ యాక్చువల్గా డీజెనరేట్ అయిపోతాయి. సో ఒక ప్రైమరీ ఊసైట్ నుంచి ఫైనల్ గా ఒకే ఎగ్ వస్తుంది.
సో మెన్స్ట్రల్ సైకిల్ సో మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటంటే సో ఫీమేల్స్ కి ఒక సైక్లిక్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక సైకిల్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ అదే ఫేజెస్ అన్ని కంటిన్యూ అయ్యి మళ్ళీ ఎగ్ రిలీజ్ అవుతుంది సో అలా ప్రతి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక సైక్లికల్ ప్రాసెస్ ఉంటుంది దాన్నే మనం యాక్చువల్ గా మెన్స్ట్రల్ సైకిల్ అంటాం సో ద రీప్రొడక్టివ్ సైకిల్ ఇన్ ద ఫీమేల్ ప్రిమేట్స్ ప్రిమేట్స్ అంటే మంకీస్ ఏప్స్ అండ్ హ్యూమన్స్ నాన్ ప్రిమేట్స్ అంటే డాగ్స్ క్యాట్స్ లయన్స్ ఇవన్నీ నాన్ ప్రిమేట్స్ మన ప్రిమేట్స్ సో రీప్రొడక్టివ్ సైకిల్ ఫీమేల్స్ లో జరిగే రీప్రొడక్టివ్ సైకిల్ ఇది దాన్నే మనం మెన్స్ట్రల్ సైకిల్ అన్నాం సో ద ఫస్ట్ మెన్స్ట్రేషన్ బిగిన్స్ ఎట్ ద ప్యూబర్టీ ఫస్ట్ మెన్స్ట్రల్ ఫ్లో ఏంటంటే ప్యూబర్టీలో జరుగుద్ది దాన్నే మనం మెనార్చ్ అంటాం మెనార్చ్ అంటే ఫస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ సో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఇఫ్ వి అటైన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 లేదా 13 అటైన్ అయినప్పుడు ఫస్ట్ మెన్స్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ మెన్స్ట్రల్ సైకిల్ రిపీటెడ్ ఆన్ అన్ యావరేజ్ ఇంటర్వెల్ ఆఫ్ 28 to 29 డేస్ ఒక మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్ ఎంత అంటే 28 to 29 డేస్ ఆన్ అన్ యావరేజ్ కొంతమందికి 30 డేస్ ఉంటుంది కొంతమందికి 35 డేస్ కూడా ఉంటుంది ఇట్ వేరీస్ బట్ అప్రాక్సిమేట్ గా 28 డేస్ సైకిల్ సో అండ్ ద సైకిల్ ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ మెన్స్ట్రేషన్ టిల్ ద నెక్స్ట్ వన్ వి కాల్ ఇట్ అస్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఒక ఎగ్ రిలీజ్ దగ్గర నుంచి ఇంకొక ఎగ్ రిలీజ్ అయ్యేదాకా ఆ పీరియడ్ ని మెన్స్ట్రల్ సైకిల్ అనే పిలుస్తాం ఎందుకంటే మళ్ళీ సైక్లికల్ గా అదే రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి వన్ ఓవమ్ ఈస్ రిలీజ్డ్ అంటే ఒక సెకండరీ ఊసైట్ రిలీజ్ అవుతుంది ఆ ప్రాసెస్ కి మనం ఓవ్యులేషన్ అంటాం సో డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ మెన్స్ట్రల్ సైకిల్ మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది అది ఎలాగా అంటే జ్యోతి వింటున్నావా yes ma'am అర్థమవుతుంది కదా yes ma'am ఓకే యాక్చువల్గా ఇది మెన్స్ట్రల్ సైకిల్ కి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనమాట ఈ డయాగ్రామ్ అర్థం అయితే మనకి చాలా ఈజీ మనకు చాలా ఈజీగా డయాగ్రామ్స్ లో మోస్ట్లీ ఈ చాప్టర్ మొత్తంలో మనం ఈజీగా అర్థం చేసుకోగలిగేది డయాగ్రామ్స్ తోనే మనకు అసలు ఫస్ట్ డిస్క్రిప్షన్ అయితే అర్థం కాకపోతే డయాగ్రామ్స్ చూస్తే అర్థమైపోతుంది కాన్సెప్ట్ యాక్చువల్గా మనం ఇందాక ప్రీవియస్ గా ఏం చూసాం ప్యూబర్టీ అటైన్ అయినప్పుడు ఫస్ట్ హైపోథాలమస్ నుంచి మనకి గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ వస్తాయి మళ్ళీ ఆ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ యాంటీరియర్ పిట్యూటరీ మీద యాక్ట్ అయ్యి ఆ యాంటీరియర్ పిట్యూటరీ గొనడోట్రోపిన్స్ రిలీజ్ అవుతుంది ఆ గొనడోట్రోపిన్స్ సో మేల్స్ లో అయితే టెస్టిస్ మీద యాక్ట్ అవుతాయి ఫీమేల్స్ లో అయితే ఓవరీ మీద యాక్ట్ అవుతాయి సో అది ఎలాగో చూద్దాం సో ఇది వచ్చి పిట్యూటరీ హార్మోన్ లెవెల్స్ అనమాట పిట్యూటరీ హార్మోన్ లెవెల్స్ మెన్స్ట్రల్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్లో ఎలా ఉంటుంది సో ఇది వచ్చి మిడ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఇది సో ఇనిషియల్ గా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవన్నీ ల్యూటినైజ్ ఇది బ్లూ వచ్చి ల్యూటినైజింగ్ హార్మోన్ పింక్ వచ్చి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇవన్నీ ఒక ఫ్లోలో ఒక కంట్రోల్డ్ గానే రిలీజ్ అవుతుంది మనకి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వాలో ఆ ఫేజ్ లో మాత్రం రెండు ఎలివేట్ అయిపోతాయి సో ఆ రెండు ఎలివేట్ అయినప్పుడు మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే పీక్ లోకి వచ్చేస్తాయి ఇంకా ఎగ్ రిలీజింగ్ కి సో అప్పుడే మనకి యాక్చువల్ గా దీనికి ముందు జరిగేది ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అని ఉంటుంది అంటే పెయిన్ గిడినెస్ హెడ్ ఏక్ ఒక టైప్ ఆఫ్ అజిటేషన్ ఇవన్నీ ఉంటాయి తర్వాత ఇక్కడ కనిపించేది వచ్చి ఒవేరియన్ ఈవెంట్స్ సో ఈ హార్మోన్స్ ఇలా ఉంటాయి రైజ్ అండ్ ఫాల్ ఉంటుంది ఇప్పుడు ఒవేరియన్ ఈవెంట్స్ లో ఏం జరుగుద్ది అంటే ఇలా డెవలపింగ్ ఫాలికల్ అనేది డెవలప్ అయ్యి ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఫాలికల్ గా డెవలప్ అయ్యి ఫైనల్ గా గ్రాఫియన్ ఫాలికల్ అవుతుంది ఇది గ్రాఫియన్ ఫాలికల్ సో ప్రైమరీ సెకండరీ టెరిషరీ గ్రాఫియన్ ఈ గ్రాఫియన్ ఫాలికల్ బర్స్ట్ అయితేనే ఓవ్యులేషన్ అవుతుంది
అంటే సెకండరీ ఊసైట్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఆ రిమైనింగ్ ఈ రిలీజ్ అయిన తర్వాత రిమైనింగ్ దాన్నే మనం కార్పస్ ల్యూటియం అంటాం. ఈ కార్పస్ ల్యూటియమే ప్రొజెస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొజెస్టిరాన్ యాక్చువల్ గా ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడానికి. అసలు ఎగ్ రిలీజ్ అయ్యేదే ఎందుకు అంటే రీప్రొడక్షన్ ని ఎన్హాన్స్ చేయడానికి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ రీప్రొడక్షన్ కి హెల్ప్ చేయడానికి ఈ కార్పస్ ల్యూటియం ఇనిషియల్ గా ప్రొజెస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రీప్రొడక్షన్ జరగకపోతే ఈ కార్పస్ ల్యూటియం కూడా డీజెనరేట్ అయిపోతుంది. అదే రిగ్రెషన్ ఆఫ్ కార్పస్ ల్యూటియం. ఇంకా దీని తర్వాత ఒవేరియన్ హార్మోన్స్. ఒవేరియన్ హార్మోన్స్ కూడా సేమ్ ఈస్ట్రోజన్స్ కానీ ప్రొజెస్టిరాన్ కానీ. ఈస్ట్రోజన్ వచ్చి ఫీమేల్ హార్మోన్స్ అనమాట. ప్రొజెస్టిరాన్ వచ్చేసరికి మనకి ప్రెగ్నెన్సీ హార్మోన్ ప్రోజెస్టిరాన్. జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ. ప్రోజెస్టిరాన్ అంటే ప్రెగ్నెన్సీకి ముందే ప్రిపేర్ చేసే హార్మోన్ ఇది. థ్రూఅవుట్ ది ప్రెగ్నెన్సీ కూడా ప్రొజెస్టిరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొజెస్టిరాన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవుతుంది. సో ఇది కూడా ఈస్ట్రోజన్స్ యాక్చువల్ గా ఓవ్యులేషన్ పీరియడ్ లో చాలా పీక్ లో ఉంటుంది. ప్రొజెస్టిరాన్ యాక్చువల్లీ ఓవ్యులేషన్ తర్వాత పీక్ లో ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈ ఓవ్యులేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ కదా మెయింటైన్ అవ్వాలి. ప్రెగ్నెన్సీ జరగకపోతే అది ఫాల్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు అయితే యుట్రస్ లో ఏం జరగద్ది అని. ఇది యుట్రస్ లో మనకి డే వన్ అని ఎలా చెప్తాము అంటే మెన్సెస్ ఎప్పుడైతే ఫస్ట్ బ్లీడింగ్ చూస్తామో అది డే వన్. దాన్నే మెన్సెస్ అంటారు. సో ఆ ఫస్ట్ బ్లీడింగ్ జరిగే రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే అరౌండ్ 14th డే మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చి ఎగ్ ఫెయిల్ అయిపోయింది, ఎగ్ రీప్రొడక్షన్ చేయలేకపోయింది కాబట్టి ఆ లోపల ఉన్న ఎండోమెట్రియం అంతా షెడ్ అయిపోతుంది మెన్సెస్ లాగా. అది డే వన్ ఫస్ట్ పీరియడ్. పీరియడ్ అటైన్ అయిన ఫస్ట్ డే వచ్చి డే వన్ నుంచి ఇవన్నీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి లోపల. ఈ ప్రైమరీ ఫాలికల్ సెకండరీగా, సెకండరీ ఫాలికల్ టెరిషరీగా, టెరిషరీ ఫాలికల్ గ్రాఫియన్ ఫాలికల్ గా మెచ్యూర్ అవుతూ వచ్చి 14th డే రిలీజ్ అయిపోతుంది. ఓవం సెకండరీ ఊసైట్ ఈ గ్రాఫియన్ ఫాలికల్ నుంచి రిలీజ్ అయిపోయి ఫెలోపియన్ ట్యూబ్ లో వెయిట్ చేస్తుంది. అరౌండ్ 24 to 48 అవర్స్ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసే టైంలో వచ్చి ఈ కార్పస్ ల్యూటియం అంటే రిమినెన్స్ ఆఫ్ దిస్ గ్రాఫియన్ ఫాలికల్ ఇది కార్పస్ ల్యూటియం గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ప్రొజెస్టిరాన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఫ్యూజ్ అయితే ఫర్టిలైజేషన్ జరిగితే ప్రెగ్నెన్సీ కదా నెక్స్ట్ స్టెప్. ఫ్యూజ్ రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ జరగకపోతే మళ్ళీ కార్పస్ ల్యూటియం డీజెనరేట్ అయిపోయి మళ్ళీ మెన్స్ట్రల్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో ఆన్ 29 డేస్ తర్వాత మళ్ళీ ఇది షెడ్డింగ్ స్టార్ట్ అవుతా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సైకిల్ బిగిన్ అయిపోతుంది. సో అరౌండ్ 28 to 29 డేస్ ఇది మొత్తం జరగడానికి. సో టోటల్ వీటిని ఇక్కడ చూసినట్టయితే మెన్స్ట్రేషన్. సో 3 ఫేజెస్ దీన్ని మెన్స్ట్రేషన్ అంటాం. ఫస్ట్ 5 డేస్ ఎందుకంటే మెన్స్ట్రల్ ఫ్లో ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ ఫాలికల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి వీటిని ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు లేదా ప్రొలిఫరేటివ్ ఫేజ్ టిల్ ద 14th డే. 5th డే నుంచి మళ్ళీ 14th డేని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం ఎందుకంటే ఈ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి. తర్వాత 14th డే నుంచి మనకి అరౌండ్ 29th డే వరకు లూటియల్ ఫేజ్ అంటే కార్పస్ లూటియం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం అది ప్రెగ్నెన్సీ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కార్పస్ లూటియం. సో లూటియల్ ఫేజ్ అంటారు. ఓకే సో ఆన్ ఈచ్ మెన్స్ట్రల్ సైకిల్. సో ఇప్పుడు ఇది మొత్తం చూద్దాం. సో ద మేజర్ ఈవెంట్స్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్ లో చూసినట్టే మేజర్ ఈవెంట్స్ ఫస్ట్ మనకి యాంటీ రెప్యూటరీ హార్మోన్స్ లో ఏం జరగద్ది, దాని తర్వాత మన బాడీలో ఉండే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఎలా అవుతాయి, ఎలా యాక్ట్ అవుతాయి, తర్వాత లోపల ఉండే యుట్రైన్ ఓవరీలో ఏం జరగద్ది, యుట్రస్ లో ఏం జరగద్ది, ఇది ఈ టోటల్ పిక్చర్ లో. సో అన్ని కోరిలేట్ చేసి ఒక పిక్చర్ ఇచ్చాడు. సో ద మేజర్ ఈవెంట్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ ఆర్ షోన్. ద సైకిల్ స్టార్ట్స్ విత్ ద మెన్స్ట్రల్ ఫేజ్, ఫస్ట్ మెన్స్ట్రల్ ఫేజ్. వెన్ ద మెన్స్ట్రల్ ఫ్లో అక్కర్స్ అండ్ ఇట్ లాస్ట్ ఫర్ 3 to 5 డేస్. 3 to 5 డేస్ మెన్స్ట్రల్ ఫ్లో ఉంటుంది. సో ద మెన్స్ట్రల్ ఫ్లో రిజల్ట్స్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియల్ లైనింగ్. మెన్స్ట్రల్ ఫ్లో అంటేనే ఏంటంటే ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ యూజువల్ గా చాలా థిక్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ కోసం. ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ అంతా బయటకు వచ్చేయాలి. సో దాన్నే మెన్సెస్ అంటాం. ఆఫ్ ద యూట్రస్ అండ్ ఇట్స్ బ్లడ్ వెసల్స్ విచ్ ఫార్మ్స్ ద లిక్విడ్ దట్ కమ్స్ అవుట్ త్రూ వెజైనా.
మెన్స్ట్రేషన్ ఓన్లీ అక్కర్స్ ఇఫ్ ద రిలీజ్డ్ ఓవమ్ ఈస్ నాట్ ఫర్టిలైజ్డ్. ఫర్టిలైజేషన్ అవ్వకపోతేనే మెన్సెస్ రిలీజ్ అవుతుంది, లేకపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ మెన్స్ట్రేషన్ మే బి ఇండికేటివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మెన్స్ట్రల్ ఫ్లో కానీ రాకపోతే, మెన్సెస్ కానీ అవ్వకపోతే, దెన్ అస్యూమ్ ఇట్ మే బి ప్రెగ్నెన్సీ, లేదా డిలేడ్ పీరియడ్స్ కూడా అయి ఉండొచ్చు. హవెవర్ ఇట్ మే ఆల్సో కాజ్ ఇట్ డ్యూ టు సమ్ అదర్ అండర్లయింగ్ కాజెస్. ప్రెగ్నెన్సీ అనే కాదు, కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల, సరిగ్గా ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకి పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రావు. సో ద మెన్స్ట్రల్ ఫేజ్ ఈస్ ఫాలోడ్ బై ఫాలిక్యులర్ ఫేజ్. మెన్స్ట్రల్ ఫేజ్ తర్వాత వచ్చేది ఫాలిక్యులర్ ఫేజ్. ఈ ఫేజ్లో ఏం జరగద్దంటే ప్రైమరీ ఫాలికల్ గ్రాఫియన్ ఫాలికల్ దాకా గ్రో అవుతుంది. సైమల్టేనియస్గా ఎండోమెట్రియం కూడా ఇంకా బాగా డెవలప్ అవుతుంది ప్రెగ్నెన్సీ ప్రిపేర్ చేయడం కోసం. సో కాబట్టి దాన్ని ప్రొలిఫరేటివ్ ఫేజ్ లేదా ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. దీస్ చేంజెస్ ఇన్ ద ఓవరీ అండ్ ద యూట్రస్ ఆర్ ఇండ్యూస్డ్ బై ద ఈ ఓవరీలో ఈ యూట్రస్లో ఎలా చేంజెస్ వస్తాయి అంటే హార్మోన్స్ వల్ల, ల్యూటినైజింగ్ హార్మోను, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాను, వీటి వల్ల ఈ చేంజెస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ద సెక్రీషన్ ఆఫ్ గొనాడోట్రోపిన్స్. సో మనకు తెలిసిన రెండే రెండు గొనాడోట్రోపిన్స్ వచ్చి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోన్. ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ డ్యూరింగ్ ద ఫాలిక్యులర్ ఫేజ్. ఫాలిక్యులర్ ఫేజ్లో గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చి ఇట్ స్టిమ్యులేట్స్ ద ఫాలిక్యులర్ డెవలప్మెంట్, అంటే ప్రైమరీ ఫాలికల్ నుంచి గ్రాఫియన్ ఫాలికల్ అటైన్ అయ్యే వరకు హెల్ప్ అవుతుంది. సో వెల్ ద సెక్రీషన్ ఆఫ్ ఈస్ట్రోజన్, సో ఈస్ట్రోజన్ని కూడా ప్రొడ్యూస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది రెండు హార్మోన్స్ బై గ్రోయింగ్ ఫాలికల్. అసలు ఈస్ట్రోజన్స్ వచ్చేదే ఈ ఫాలికల్స్ దగ్గర నుంచే. సో బోత్ ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అటైన్ ఏ పీక్ లెవెల్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్, అంటే అరౌండ్ 14th డే. ఆ 14th డే ఏంటి అంటే డ్యూరింగ్ ఓవ్యులేషన్. సో ర్యాపిడ్ సెక్రీషన్ ఆఫ్ ల్యూటినైజింగ్ హార్మోన్ లీడ్ టు ద మ్యాక్సిమమ్ లెవెల్ డ్యూరింగ్ ద మిడ్ సైకిల్. సో కాల్డ్ ద ల్యూటినైజింగ్ హార్మోన్ సర్జ్. ఆ సర్జ్ ఏంటంటే ఎక్కువ అయిపోతుంది 14th డే. ఎక్కువ అయినప్పుడు అది గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఆ సెకండరీ ఊసైట్ బయటకు వచ్చేలాగా స్టిమ్యులేట్ చేస్తుంది, అండ్ దేర్ బై ద రిలీజ్ ఆఫ్ ఓవమ్, దాన్నే మనం ఓవ్యులేషన్ అంటాం. సో మనకి ఎగ్ రిలీజ్ అవడాన్ని ఓవ్యులేషన్ అంటాం. సో ద ఓవ్యులేషన్ లేదా దాన్ని ఓవ్యులేటరీ ఫేజ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ల్యూటియల్ ఫేజ్ ఇన్ విచ్ ద రిమైనింగ్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్ ఏమవుతుందంటే ఆ కార్పస్ ల్యూటియము యాక్చువల్గా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ప్రొజెస్టిరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంటుంది. ఆ లార్జ్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఎండోమెట్రియం. ఆ లోపల ఉండే ఆ ఎండోమెట్రియం మనకి మెయింటైన్ అవ్వడానికి ఆ కార్పస్ ల్యూటియము ప్రొజెస్టిరాన్ని స్టిమ్యులేట్ చేస్తూనే ఉంటుంది, కాబట్టి దాన్ని ల్యూటియల్ ఫేజ్ అన్నాం. సచ్ అన్ ఎండోమెట్రియం ఈస్ నెసెసరీ ఫర్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఓవమ్. ఇన్ కేస్ మనకి ఎగ్ ఫర్టిలైజ్ అయితే మనకి ప్రెగ్నెన్సీకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ కావాలి. సో కాబట్టి ఎండోమెట్రియం డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అవడానికి మనకి కార్పస్ ల్యూటియం అనేది ప్రొజెస్టిరాన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్ ద ఈవెంట్స్ ఆఫ్ ద మెన్స్ట్రుయల్ సైకిల్ విల్ స్టాప్ అండ్ దెర్ ఈస్ నో ఎనీ మెన్స్ట్రుయేషన్. సో ఇన్ ఇఫ్ ప్రెగ్నెన్సీ కానీ అటైన్ అయితే మెన్స్ట్రుయల్ మిగతా సైకిల్ అంతా స్టాప్ అయిపోతుంది ఫర్ 9 మంత్స్, ఏం జరగదు ఇంకా. సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్, అదే ఫర్టిలైజేషన్ జరగకపోతే కార్పస్ ల్యూటియం డీజెనరేట్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్గా ప్రొజెస్టిరాన్ని సెక్రీట్ చెయ్యదు కాబట్టి ఎండోమెట్రియం బయటకి షెడ్ అయిపోతుంది. సో దిస్ కాజెస్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ద ఎండోమెట్రియం లీడింగ్ టు మెన్స్ట్రేషన్. సో ఇంకా ప్రెగ్నెన్సీ జరగలేదు, సో ఇంకా ప్రిపరేషన్ అంతా ఎందుకు అని చెప్పి షట్ డౌన్ అయిపోతుంది. సో మేకింగ్ ఎ న్యూ సైకిల్, మళ్ళీ న్యూ సైకిల్ వస్తుంది. సో ఇన్ హ్యూమన్ బీయింగ్ మెన్స్ట్రల్ సైకిల్ సీజెస్ అరౌండ్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అరౌండ్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్కి ఇంకా మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోతుంది, దాన్నే మనం ఏమంటామంటే మెనోపాస్ అంటాం. సో సైక్లిక్ మెన్స్ట్రేషన్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ నార్మల్ రీప్రొడక్టివ్ ఫేజ్. ఇలా సైక్లికల్గా జరుగుతూ ఉంటే దే ఆర్ నార్మల్ అని అర్థం, నార్మల్గా వాళ్ళు రీప్రొడక్షన్ చేయగలరు అని అర్థం. సో ఒక ఫీమేల్ యొక్క మెన్స్ట్రేషన్ వచ్చి మెనార్చ్ నుంచి మెనోపాస్ దాకా జరుగుతుంది, అక్కడ దాకా జరిగితే దాన్ని యాక్చువల్లీ ఆ కంప్లీట్ సైకిల్స్ చాలా సైకిల్స్ జరుగుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఓవ్యులేషన్, స్పర్మటోజెనిసిస్, ఊజెనిసిస్ అండ్ ఫైనల్గా అందులో జరిగే హార్మోనల్ చేంజెస్ ఏంటి, ఓవరీలో ఏమేమి చేంజెస్ జరుగుతాయి అని.